రుమటాయిడ్ ఆర్థరైటిస్ మందులు మీరు రెగ్యులర్గా వాడుతున్నారా, అయినా ఆర్థరైటిస్ కంట్రోల్లోకి రావట్లేదా? దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్లేర్ అంటారు. ఫ్లేరప్ అనేది ఎందుకు వస్తుంది? మోస్ట్ కామన్గా ఫ్లేరప్స్ అనేవి మన డిసీజెస్ అనేవి అంటే రెమిషన్ అంటారు, రెగ్యులర్గా వాడుతూ ఉన్నప్పుడు కంట్రోల్లోకి వచ్చినప్పుడు డాక్టర్ అనేది అటెంప్ట్ చేస్తారు మెడిసిన్స్ తక్కువ చేయడానికి. సో అలా తక్కువ చేయడానికి అటెంప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 70% మందికి ఏమో డిసీజ్ కంట్రోల్లోనే ఉంటుంది, ఒక 30% మందికి ఏమవుతుందంటే సడన్గా డిసీజ్ యాక్టివిటీ అనేది ఎక్కువైతే నేను ఇలా ఫ్లేరప్ కాకుండా ఏమేమి చేయాలి అంటే డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకుంటే ఫ్లేరప్స్ అనేవి జనరలీ రాకపోవచ్చు. వేసుకున్నా కూడా ఎక్కువ అవ్వటం దేనివల్ల అవుతుంది అంటే ఓవర్ ఎగ్జర్షన్, సివియర్ ఫీవర్ రావటము, రికరెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటము, ఇట్లాంటివి ఏమైనా వస్తే కూడా ఫ్లేరప్ అనేది యాక్టివేట్ అయ్యింది. ఇంకోటి స్లీప్ కూడా మనకు ఎప్పుడైనా తక్కువైనప్పుడు మనకు ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అనేవి ఎక్కువైతాయి. సో ఇట్లాంటప్పుడు కూడా ఫ్లేర్ అనేది వస్తుంది. ఇదే కాదు, మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే షుగరీ ఐటమ్స్ మరీ ఎక్కువ తీసుకుంటే కూడా ఫ్లేరప్ అనేది వస్తుంది. సో ఫ్లేరప్స్ ఆర్ వెరీ కామన్ అండి. అంటే మందులు రెగ్యులర్గా వాడుతున్నా కూడా ఒక 30% మందికి ఎక్కువైతుంది డిసీజ్ యాక్టివిటీ. సో ఇలా అయినప్పుడు మనకు ఎందుకు అయిందనేది వరీ కాకుండా దానికి తగ్గట్టు మీ డాక్టర్ని అడిగి ఆ పెయిన్ కిల్లర్స్ కానీ లేకుంటే స్టీరాయిడ్స్ కానీ షార్ట్ డోసెస్లో కొంచెం ఎక్కువ డోసెస్ చేసుకుంటే ఫ్లేరప్స్ అనేవి కంట్రోల్ వస్తాయి.